Yeah.
అది కాదు ఇంకోటి హెల్ప్ న్యూస్ అని తెలంగాణ ప్రజలందరికీ కూడా బతుకమ్మయ శుభాకాంక్షలు పండగ శుభాకాంక్షలు దసరా దసరా శుభాకాంక్షలు మేము అమ్మవారిని నిలబెట్టి 9 సంవత్సరాలు జరుగుతుందండి 9 సంవత్సరాల నుంచి ఆ అమ్మవారు 23 సంవత్సరాల నుంచి ఆమె కోరి ఇష్టంతో అమ్మ తల్లి వచ్చింది వెలిసింది చల్లని తల్లి అందర్ని చల్లగా కాపాడుతుంది మజ్జిగవరమ్మ తల్లి आम ओक आम बत्सव चुस्कनी कॉलनी वासलू वील्त कार्यकर्त अंदर सतोष का अम्मवारी निबेकंदा अंदर मनसल्ल संकल कल अंदर को स्त्रील महिंत को 9 संवस कार्यक्रम अम्मवारी नवरात्र जरूरी संवस 9 संवसम अम्मवारी आशीस अंदर की अंदर की उड़ी इंका उत्साह माला माला अम्मवारी चेजुवाली अंदर अंदर अदृष्ट मे भावस्ना साईराम नगर कॉलनी वास प्रजल महिला अम्मवारी मे बन चुस्काली मेम एंत आनंद बतकम रोजू बतकम आड़ता मेमंदर सतोष का वंटंट वरकू मेम आड़ता इंका तनि तीर అమ్మవారి గాజుల పూజలే కాదు కుంకుమ పూజలు 9 రోజులు కుంకుమ పూజలే కాదు అన్ని కూరగాయల తోటి శాకాంబరి అవతారమే కాదు అన్ని అవతారాలు కూడా మా పంతుల గారు కూడా అమ్మవారికి ఇష్టపూర్వకంగా మా పంతుల గారు దొరికారు మా అందరి మనసెరిగి ఆ పంతుల గారు దొరికి అన్ని కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు మేము చాలా సంతోషిస్తున్నాం అమ్మవారికి ఈ పూజలు చేసుకోవడం అమ్మవారికి కోరిక కూడానండి కొనసాగించాలని అమ్మవారి దయ అందరిలోని కూడా సంకల్పం మా వీళ్ళంతా కార్యకర్తలంటే చాలా కష్టపడ్డారు ఎంత కష్టపడితే ఇంత కార్యక్రమం జరుగుతదంటే వీళ్ళందరూ కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా మహిళలు అనుకుండా ఇంటింటికి వెళ్లి అందరికీ చెప్పి కుంకుమ పూజ చేయించి అమ్మవారి ఘనంగా చేయాలని చాలా కష్టపడ్డారండి అమ్మవారి ఆశీస్సులకు పరిపూర్ణంగా ఉండాలని మేము కోరుకుంటాం సాయిరామ్ నగర్ కాలనీ వాసులకు బతుకమ్మ శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు సాయిరామ్ నగర్ కాలనీ వాసులందరికీ హ్యాపీ దసరా విజయదశమి శుభాకాంక్షలు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మా ఆంటీ దేవుడి ఆంటీ ప్రోత్సాహంతోని అమ్మవారిని 9 ఇయర్స్ నుండి చాలా ఉత్సాహంగా చేస్తున్నాము ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేశారు ప్రతి ఒక్కరూ డైలీ కుంకుమార్చనకి టైం స్పెండ్ చేశారు మా పంతులు గారు కూడా చాలా బాగా పూజలు చేయడం గాని అలంకరణ గాని చాలా బాగా చేశారు ఈ అక్క కూడా చాలా బాగా రోజు పంతులకి హెల్ప్ చేయడము పూజలకి అన్ని అందించడము అన్ని చేశారు ఎవ్రీ ఇయర్ మాకు ఇలానే జరగాలనుంది కానీ ఎలా ఉంటుందో తెలియదు ఇప్పటివరకైతే 9 ఇయర్స్ కంప్లీట్ చేసాము ముందు కూడా చేయాలనుంది అది అమ్మవారి దయతో ఎలా జరిగేదుంటే అలా అంతే నిమజ్జనం సండే రోజు చేయాలను ఒకసారి శ్రీశైలం వెళ్ళాము ఒకసారి విజయవాడ ఒకసారి ఏడుపాయల దుర్గం వెళ్ళాము ఈ అమ్మవారిని పెట్టడం వల్ల అందరూ ఒక మహిళలందరూ కూడా ఒక యూనిటీ లాగా ఏర్పడింది అందరూ కూడా ఫ్రెండ్స్ లాగా ఉండడము ఎలాంటి భేదాలు లేకుండా అందరూ మంచిగా కలిసి ఉండడము ప్రతిదీ అనుకొని చేయడము నైవేద్యాలు గాని ఏది గాని కొంచెం ఫ్రెండ్స్ లాగా అనుకొని చేశారు అందరూ అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు ఒక్కొక్కరు కష్టపడ్డారు ఒక్కొక్కరు హెల్ప్ చేశారు ఒక్కొక్కరు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను